శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే ఈ శరణవరాత్రులలో ఈ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది రూపాయల్లో ఉంటుందండి సో ఏ అమ్మవారుకి ఏ అభిషేకం చేయిస్తే చాలా మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా బాలా త్రిపుర సుందరి దేవి ఆవిడకి కొబ్బరి బొండం నూట ఎనిమిది కనుక నూట ఎనిమిది తోటి మనం అభిషేకం చేస్తే కనుక చాలా మంచిది సో ఏదైనా సరే మనకి శక్తి కొలదండి మన దగ్గర ఎంత డబ్బు ఉందో అప్పు చేసి ఏది చేయమని దేవుడే అడగడం మనని సో మనకి శక్తి కొలది మనం ఎంత చేయగలమో అది కనుక చేయిస్తే మనకి మంచి చేకూరుతుంది ఎందుకంటే నవరాత్రులు జరుగుతున్నప్పుడు అమ్మవారి యొక్క బలం విపరీతంగా ఉంటుంది అన్నమాట ఆ టైంలో మనం ఏదైనా సరే అభిషేకం చేస్తే కనుక చాలా మంచి చేకూరుతుంది కాబట్టి ఇప్పుడు సెకండ్ది వచ్చేసి గాయత్రిదేవి ఈ గాయత్రి దేవికి బెల్లంతో బెల్లం పానక ఉంటుంది కానీ ఆ బెల్లం పానకంతో కనుక అభిషేకం చేస్తే చాలా మంచిది అది నూట ఎనిమిది లీటర్లు చేస్తే చాలా మనకి మంచి చేకూరుతని చెప్పుకోవచ్చు అలాగే మూడోది వచ్చేసి మనకి అన్నపూర్ణాదేవి అండి ఈ అన్నపూర్ణాదేవికి వచ్చేసి మనకి షుగర్ అనమాట చక్కెర సో చక్కెరతో కనుక మనం అభిషేకం చేస్తే కనుక చాలా మంచి చేకూరుతుంది అది కూడా నూట ఎనిమిది లీటర్లతో చేస్తే చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు ఇక నాలుగోది వచ్చేసి మనకి లలిత పరమేశ్వరి ఈ లలిత పరమేశ్వరికి మనం నూట ఎనిమిది కొబ్బరికాయలతోటి అభిషేకం చేస్తే కనుక చాలా మంచి చేకూరుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఐదోది వచ్చేసి సరస్వతీదేవి సాధారణంగా మూలా నక్షత్ర రోజున సరస్వతి దేవికి మనం పాలుతో అభిషేకం చేస్తుంటాం కదండి సో ఈ పాలు నూట ఎనిమిది లీటర్లతోటి అభిషేకం చేస్తే కనుక చాలా మంచి చేకూరుతుంది అలాగే ఆరోది వచ్చేసి మహాలక్ష్మి ఈ మహాలక్ష్మికి వచ్చేసి మనకి ఆవు నెయ్యి అంటే పంచామృతాల్లో మనకి ఆవు నెయ్యి కూడా ఒకటి అనమాట సో ఆవు నెయ్యితో కనుక మనం నూట ఎనిమిది లీటర్లు చేయిస్తే కనుక చాలా మంచిది అలాగే అంటే శక్తి కొలదండి ఎందుకంటే అన్నిట్లో కాస్ట్లీ కూడా ఆవునయ్యాయి పంచామృతాలతో కాబట్టి మన శక్తి కొలది కేజీ అవ్వచ్చు ఐదు కేజీలు అవ్వచ్చు పది కేజీలు అవ్వచ్చు ఎంతైనా సరే మ్యాక్సిమం వచ్చేసి నూట ఎనిమిది కేజీలు లేదా నూట ఎనిమిది లీటర్లతో మన ఆవునితోటి అభిషేకం చేస్తే కనుక మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి దుర్గాదేవి ఈ దుర్గాదేవికి తేనెతో అభిషేకం అండి తేనెతో నూట ఎనిమిది లీటర్లు కనుక అభిషేకం చేస్తే చాలా మంచి చేకూరుతుంది నేను తేనె కూడా చాలా కాస్ట్లీ అనమాట తేనె మనకి ఆవునయ్యే విపరీతైన కాస్ట్లీ సో తేనె కూడా మనం చేయిస్తే కనుక నూట ఎనిమిది లీటర్లు అంటే మన శక్తి కొలది మనం కనుక అభిషేకం చేస్తే కనుక మనకి దుర్గాదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక రాజరాజేశ్వరి దేవి ఈ రాజరాజేశ్వరి దేవికి మనం పెరుగుతో అభిషేకం చేయిస్తే కనుక నూట ఎనిమిది లీటర్లు మనకి చాలా మంచి చేకూరుతుంది అలాగే ఆఖరిగా మనకి మహిషాసుర మర్దని ఆవిడొచ్చేసి మనం చెరుకు రసం చెరుకు రసం నూట ఎనిమిది లీటర్లతోటి అభిషేకం కనుక చేయిస్తే మనకి మహిషాసుర మర్దని యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఉంటుంది సో ఇప్పుడు చెప్పుకున్న ఈ ఎనిమిది అనుకోండి తొమ్మిది ఏవైతే ఉన్నాయో అవి పాలు పాలు కనుక మనం చేయిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచి క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ బుద్ధి తెలివితేటలు మనకి విపరీతంగా ఉంటాయండి సో ఎప్పుడైతే మనం పాలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తాం ఈ మెయిన్గా ఈ చదువుకునే పిల్లలు వీరికి విద్యలో ఆటంకాలు ఏమి ఉండవు విద్యలో మనకి పరిపూర్ణమైన సక్సెస్ ఉంటుంది మంచి ర్యాంకులు వస్తాయి ప్లస్ యాక్టివ్గా కూడా ఉంటాడు పిల్లాడు సో మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ డిప్రెషన్ ఇవన్నింటించి కూడా బయటపడతారు సో పాలతో చేయిస్తే అలాగే పేరు పెరుగుతో చేయిస్తే కనుక మనకి మేధస్ అండి విపరీతైన మేధస్సు విపరీతైన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి చెరుకు రసంతో చేయిస్తే ఎలాంటి అనారోగ్యాలున్నా కూడా మనకి తొలగిపోతాయి అలాగే షుగర్ ఉంది చక్కెర చక్కెరతో మనం ఎప్పుడైతే అభిషేకం చేస్తాం మనకి సాధారణంగా ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ డయాబెటీస్ సంబంధించిన ఏదైనా సరే తేనె ఒకటి మన షుగర్ ఒకటి ఇవి రెండు కూడా మనం ఎప్పుడైతే అభిషేకం చేయిస్తాం ఆ డయాబెటీస్ అనేది కూడా కొంచెం కంట్రోల్లో అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు కూడా షుగర్ రిలేటెడ్ అంటే షుగర్ మనం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా మనం ఎప్పుడైతే అభిషేకం చేస్తాం ఈ డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా మంచిదని చెప్పుకోవచ్చు అలాగే మనకి అమ్మవారికి గాజులు కూడా మనం సమర్పించవచ్చు ఎందుకంటే అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి మూడు కూడా మనం సమర్పిస్తే కనుక ఎందుకంటే ఈ నవరాత్రుల్లో బాలపూజ చేస్తూ ఉంటారు సువాసిని పూజ చేస్తుంటారు కుంకుమార్చన చేస్తుంటారు ఈ టైంలో మనం పసుపు కానీ కుంకుమ కానీ గాజులు కానీ సో అలంకరణ వస్తువులు ఏదైనా సరే ఈ పాపిడి బిళ్ళవచ్చు ఏదైనా సరే ఏదైనా సరే మనం కొనిస్తే కనుక అది అమ్మవారికి మనం ఇస్తే కనుక తప్పకుండా మనకి అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఉంటాయి అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ పాలు ఒకటైంది పెరుగు అయింది తేనె ఒకటి అయింది షుగర్ ఒకటైంది అలాగే మనకి ఇంకా నాలుగు వస్తువులు అనండి ఈ వస్తువులు కూడా మనం అభిషేకం చేయిస్తున్నప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నరదృష్టి విపరీతంగా ఉంటుందండి చాలామందికి దృష్టి దోషంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ దృష్టి దోషం తా పోవాలంటే కొబ్బరికాయ అండి ఎందుకంటే అందుకే కొబ్బరికాయ ఎప్పుడైతే మనం కొడతాం అది మన యొక్క దోషం పరిపూర్ణంగా పోయినటువంటి సో ఎప్పుడైతే మనం నూట ఎనిమిది లీటర్లు కొబ్బరికాయతో అభిషేకం మనం చేయిస్తాం తప్పకుండా మన మీద ఉన్న నరదృష్టి హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అలాగే కొబ్బరి బొండంతో కూడా మనం ఎప్పుడైతే అభిషేకం చేయిస్తాం తప్పకుండా మన మీద ఉన్న నరదృష్టి దృష్టి దోషం అలాగే ఏడుపులు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే మనం బెల్లం పానకం అలాగే చెరుకు రసంతో కూడా అభిషేకం చేస్తే కనుక మనకి విపరీతమైన ధనయోగం లభిస్తుందండి ఎందుకంటే సాధారణంగా ధనం చాలామందికి కావాలి యాక్చువల్గా సో పాలు పెరుగు కూడా ధనానికి కారకులండి సో పాలు పెరుగు కూడా అందుకే చూడండి శుక్రవారం రోజున పాలు ఎవరెవరికి అడిగిన అప్పు అంటే మంగళవారం రోజున కానీ సో పాలు అంతా ఇది ఇంపార్టెన్స్ అనమాట సో పాలు పెరుగుతో కూడా మనం చేయించామంటే అభిషేకాలు మనకి ధన నష్టం ఏమి ఉండదు ధనం తప్పకుండా వస్తుంది మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా తిరిగి వస్తాయి అనమాట సో అలాగే బెల్లం పానకంతో కూడా అభిషేకం చేస్తే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చండి అలాగే ధనలక్ష్మి పూజ కూడా మనం చేయించామంటే మన నోటతోటి అమ్మవారిని అలంకరిస్తారన్నమాట సో అశుకృ రోజున సో లక్ష్మీదేవి అలంకరణ రోజునమాట సో ఆ రోజు మన అమౌంట్ ఎంతైనా ఇస్తే అనగా మన తోచిన అమౌంట్ మన ఇస్తే అనగా తప్పకుండా అమ్మవారికి అలంకరణ చేస్తారు ఆ అలంకరణ చేసినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలిగితే కనుక మనకి జీవితాంతం కూడా మనకి ధన ధనానికి ఏమి ప్రాబ్లం లేకుండా విపరీతమైన ధనయోగం మనకి ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ వ్యాపారస్తులు కూడా వారికి చాలా రోజుల నుంచి కలిసి రాకపోవడం నూతన వ్యాపారం స్టార్ట్ చేయాలనుకోవడం అలాగే పార్ట్నర్షిప్ బ్రేక్స్ అవ్వడం ఇలా అన్నీ ఎన్నో జరుగుతుంటాయి సో వారు మటుకు ఎప్పుడైతే విజయదశమి రోజున వారు ప్రారంభిస్తారో ఏదైనా సత్సంకల్పం ఏ సంకల్పైనా ఉన్నాండి ఆ రోజు మేము స్టార్ట్ చేస్తే చెడును వదిలిపెట్టేసి కొత్తవి ఏదైనా సరే మంచి పని మనం స్టార్ట్ చేసిన అలాగే వ్యాపారస్తులు కనుక ఖచ్చితంగా నూతన వ్యాపారం వారు విజయదశమి రోజున స్టార్ట్ చేస్తే తప్పకుండా విజయం వారికి సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నవరాత్రులు ఒక ఎత్తు విజయదశమి రోజున అనుగ్రహం ఖచ్చితంగా కలుగు కలగజేస్తారన్నమాట సో తప్పకుండా విజయదశమి రోజున మనం మంచి పనులే చేస్తే కనుక చాలా మంచిది అలాంటి టైంలోనే ఇప్పుడు ఇన్ని నవరాత్రులు జరుగుతున్నా సాధారణంగా మనం అలంకరణకి డబ్బులు ఇవ్వచ్చు అలాగే సువాసిని పూజకి ఇవ్వచ్చు అలాగే బాల పూజకి ఇవ్వచ్చు అలాగే పసుపు కుంకుమకి లేదంటే ఏదైనా ఐటమ్స్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అమ్మవారి రూపేణ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు కానీ మనం ఎప్పుడైతే ఇవన్నీ అయిన తర్వాత పూర్ణాహుతి రోజున అన్నదానం ఉంటుందో అన్నదానానికి కనుక మనం సంబంధించిన మనం అన్నం రైస్ కానివ్వండి పప్పులు కానివ్వండి ఏదైనా సరే ఆయిల్ అవ్వండి ఏదైనా సరే అది చేస్తే కనుక చాలా మంచిది ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా ఎలాంటి దోషాలు తొలగిపోయినా ఏదైనా మేజర్ దోషం సరిగ్గా చేయ పురోహితుడు సరిగ్గా పూజ చేయపోయినా ఎవరైనా సరిగ్గా నియమనిష్టలతో చేయపోయినా అలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా అన్నదానంతో దోషం మొత్తం తొలగిపోద్ది కాబట్టి ఆఖ రోజున అన్నదానానికి మటుకు మనం డబ్బు రూపేనా కానీ లేదంటే పల్సెస్ లేదంటే కందిపప్పు పెసరపప్పు శనగపప్పు లేదంటే ఆయిల్ లేదంటే రైస్ ఐటమ్ మనం దానం చేయడం ద్వారా ఎలాగైనా దోషాలు తొలగిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ రవిగ్రహం బాగాలేదు వారు రవ్వ గోధుమ పిండి కొబ్బరికాయలు దానం ఇస్తే చాలా మంచిది ఆ తొమ్మిది రోజుల్లో అలాగే చంద్రగ్రహం బాగాలేదు చంద్రుడు బాగాలేని వారు బియ్యము అలాగే పాలు పెరుగు వెన్న నెయ్యి అట్టిపళ్ళు కొ కొబ్బరి ఇవి కనుక దానం చేస్తే చాలా మంచిది అలాగే కుజుడు బాగాలేదనుకోండి వారు కందిపప్పు దానం చేసినా చాలా మంచిది అలాగే ఇందాక చెప్పుకున్నాం చెరుకు రసంతో అభిషేకం చేసేవాడు సో కుజుడు బాలైన వారు చెరుకు రసం అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే చంద్రుడు బాలేని వారు పాలుతో అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే రవి బాలేని వారు కొబ్బరికాయలు కొబ్బరి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే నెక్స్ట్ వచ్చేసి శని శని కనుక మనకి బాలేదనుకోండి ఆయిల్ ఐటమ్స్ దానం ఇవ్వడం చాలా మంచిది అనమాట అలాగే రాహు బాగాలేదు మినపప్పు మనం దానం చేస్తే చాలా మంచిది అలాగే సుక్కుడు వచ్చేసి మనకి ఈ చింతపండు చింతపండు రిలేటెడ్ అంతా సుక్కుడు అలాగే పులుపు వస్తువులు అనేటి కారకుడు సుక్కుడు అనమాట సో టమాటాలు అనుకోండి పచ్చళ్ళు అనుకోండి ఆవకాయ అనుకోండి ఇవన్నీ కూడా మనం దానం చేయడం చాలా మంచిది అలాగే గురువు వచ్చేసి మనకి శనగలు శనగపప్పు అవి కనుక మనం దానం చేస్తే చాలా మంచిది అలాగే శనగపిండి కూడా మనం దానం చేస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాగ నవగ్రహాలు కూడా మనకి ఏవైతే గ్రహాలు బాగాలేవో అవి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న దుస్థా దుస్థానాలు అంటారు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అలాగే శత్రు స్థానాల్లో ఉన్న అలాగే నీచ స్థానంలో ఉన్న కూడా ఈ నవగ్రహాలు మనం ఈ ఐటమ్స్ ఈ నవరాత్రులో మనం ఈ ఐటమ్స్ దానం ఇవ్వడం ద్వారా లేదంటే ఈ ఐటమ్స్ తోటి అభిషేకం చేయించడం ద్వారా మనకి మంచి చేకూరుతని చెప్పుకోవచ్చు అలాగే ఈ నవరాత్రుల్లో మనం ఇంటి ఆడపడుచుని సాధారణంగా మర్చిపోకుండా మనం తప్పకుండా ఇంటి ఆడపడుచుని మన ఇంటికి పిలిచి ఆ అమ్మాయికి మనం అనుకున్నట్టే వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి బాలపూజ చేసుకోవడం అలాగే అలాగే కన్య ఉంటే కన్య పూజ చేసుకోవడం అలాగే ఆ మన ఇంటి ఆడపడుచుకి మంచి చీర పసుపు కుంకుమ గాజులు అలాగే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఇవ్వడం అలాగే మంచి చీర కూడా అమ్మాయికి పెట్టడం అలాగే వాళ్ళ పిల్లలు భర్తను కూడా పిలిచి మనం మంచి భోజనం పెట్టి పెడితే కనుక తప్పకుండా మనకి హండ్రెడ్ పర్సెంట్ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మవారి రూపేణా మనం పెడుతున్నట్టుగా అనుకోవాలి అంతేగాని కూతురు రూపేణా అని అనుకోవడదు ఆ నవరాత్రులు సో తప్పకుండా ఇంటి ఆడపడుచుని మనం పిలిచి ఈ తొమ్మిది రోజులు ఎప్పుడైనా సరే ఆ అమ్మాయికి మంచిగా మనం చేసుకుంటే కనుక ఆ అమ్మాయి అనుకుంటుందన్నమాట అన్నమాట అయ్యో మనం ఎక్కడున్నా సరే మన గురించి మన తల్లిదండ్రులు మన అన్నయ్య వదిన మన గురించి ఆలోచిస్తున్నారు సో తప్పకుండా వీరు బాగుండాలి ఎందుకంటే వీరు బాగుంటే నన్ను ఎప్పుడూ ఆదరిస్తారు నేను ఎక్కడున్నా సరే నా యొక్క మనసులో ఆలోచన వీళ్ళ మీదే ఉంటుంది నా పుట్టింటి మీదే ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా ఆనందించింది తప్పకుండా వాళ్ళ ఇంటికి జయం జయం అవుతుంది కాబట్టి ప్రతి ఏడాది కూడా ఈ నవరాత్రుల్లో తప్పకుండా ఇది ముఖ్యమైన రోజులు నన్ను అనుకోవాలండి ఈ టైంలో కనుక మనం తప్పకుండా ఆడ ఇంటి ఆడపరచుని పిలిచి పెడితే కనుక అమ్మవారికి మనం పెట్టినట్టుగా ఊహించుకొని మనం పెట్టాలి సో పెడితే తప్పకుండా మన ఇంటికి జయం చేకూరుతుంది అలాగే అనారోగ్యాలున్నా తొలగిపోతాయి అలాగే మనకి ఏమంటారు ధన నష్టాలు ఇవన్నీ ఉంటున్నా కూడా ఇంట్లో అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా ఆనందంతో వచ్చిన బ్లెస్సింగ్స్ అని మనం ఫీల్ అవ్వాలి సో ఇవ్వండి ఇవి నవరాత్రులు మనం దానికి సంబంధించిన అమ్మవార్లు దానికి సంబంధించిన అభిషేకాలు చేసుకోవడం అలాగే బాలపూజ సువాసిని పూజ అలాగే కుంకుమార్చన అలాగే ఇంటి ఆడపడుచుని ఇంటికి పిలుచుకోవడం అలాగే మనం దానం ధర్మం చేయడం అలాగే ఈ నవరాత్రిలో మన ఉపవాసం అంటే ఏం జరుగుతుంది ఇవన్నీ ఈ వారం చెప్పుకున్నాం